హాయ్ ఫ్రెండ్స్, నేను సిరిషాని. వెల్కమ్ బ్యాక్ టు సిరిస్ మెడి కిచెన్. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలామంది పేలు ఎలా పోగొట్టాలో చెప్పమని అడిగారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ పేలు వచ్చేసి మన తలలో నుంచి బ్లడ్ని పోషకాలని పీల్చేస్తాయండి. అందుకని పోషకాలు తగ్గిపోయి వెంట్రుకలు కూడా ఊడిపోతుంటాయి. నేను కొన్ని హోమ్ రెమెడీస్ చెప్పబోతున్నాను. ఈ హోమ్ రెమెడీస్తో పేలు పోవడమే కాకుండా జుట్టు బాగా బలంగా తయారవుతాయి. ఇంకా రెమెడీస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి 8 నుంచి 10 వెల్లుల్లిపాయలు తీసుకోండి. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసి 1-2 టీ స్పూన్లు వాటర్ పోసి బ్లెండ్ చేసుకోండి. ఇది పేస్ట్లా చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లో ఫిల్టర్ పెట్టుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత కాటన్ బాల్తో తల మీద జుట్టు కుదుళ్ళకి బాగా పట్టేట్టు అప్లై చేసి అరగంట అలానే ఉంచి తర్వాత తలస్నానం చేసుకోండి. వెల్లుల్లి వాసనకి ఊపిరాడక పేలు చనిపోతాయి. ఒకసారి అప్లై చేస్తే చాలండి, పేలు గుడ్లు కూడా చనిపోతాయి. తర్వాత దువ్వితే పేలు కింద పడిపోతాయి అన్నమాట. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తే పేలన్నీ పోయి మళ్ళీ రాకుండా ఉంటాయి. సెకండ్ రెమెడీ ఏంటంటే 4-5 కర్పూరం బిళ్ళని తీసుకొని అది పొడిగా చేసి బౌల్లో వేసుకోండి. ఈ కర్పూరం వాసనకి పేలు ఊపిరాడక చనిపోతాయి. ఈ కర్పూరంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీసెప్టిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి. తర్వాత దీనిలో 1 టీ స్పూన్ కొబ్బరి నూనె వేసుకోండి. 1/2 టీ స్పూన్ నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ ప్యాక్లో కాటన్ బాల్ని ముంచి జుట్టు కుదుళ్ళకి బాగా అప్లై చేసి మసాజ్ చేసుకోండి. 15-20 నిమిషాలు ఉంచుకుంటే చాలండి. తర్వాత తలస్నానం చేసేయండి. తలస్నానం చేసిన తర్వాత దువ్వితే పేలన్నీ పడిపోతాయి. ఇలా ఒక్కసారి చేస్తేనే మీకు బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. వారానికి ఒకసారి చేస్తే చాలండి, ఫ్యూచర్లో పేలు రాకుండా ఉంటాయి. థర్డ్ వన్ ఏంటంటే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా చేసుకోండి. మిక్సీ జార్లో వేసుకొని వాటర్ యాడ్ చేయకుండా బ్లెండ్ చేసుకోండి. తర్వాత ఫిల్టర్ చేసి జ్యూస్ని సెపరేట్ చేసుకోవాలి. తర్వాత కాటన్ తీసుకుని జుట్టు కుదలకి బాగా పట్టించండి. 2 గంటలు ఉంచి తర్వాత తలస్నానం చేసేయాలి. వారానికి 2-3 సార్లు చేస్తే చాలండి, పేలైనవి రాకుండా ఉంటాయన్నమాట. ఫోర్త్ వన్ వచ్చేసి వేప నూనె. ఇది ఎలా తయారు చేసుకోవాలంటే 2 గుప్పిళ్ళు వేపాకులను తీసుకొని వాటర్ వేయకుండా ఇలా కోర్సుగా పౌడర్లా చేసుకోండి. ఒక లోతైన ప్యాన్లో 1/4 కిలో అంటే 250 ml కొబ్బరి నూనె కానీ మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తున్నారో ఆ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఈ వేప పొడిని వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. మరగడం స్టార్ట్ కాగానే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా కలుపుతూ వేడి చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఫస్ట్ బబుల్స్ బాగా వస్తాయి, తర్వాత బబుల్స్ రావడం తగ్గిపోతాయి అన్నమాట. ఈ బబుల్స్ రావడం ఆగిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కాటన్ క్లాత్లో ఫిల్టర్ చేసుకోండి. చల్లగా అయిపోతే థిక్గా అయిపోతుంది అన్నమాట. గోరువెచ్చగా ఉంటే కొంచెం పలచగా ఉంటుంది, అప్పుడు మనం ఫిల్టర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా స్క్వీజ్ చేస్తే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ ఆయిల్ని ఒక బాటిల్లో స్టోర్ చేసుకోండి. ఎప్పుడు కావాలప్పుడు కొంచెం ఆయిల్ని గోరువెచ్చగా వేడి చేసుకొని జుట్టుకు అప్లై చేసి బాగా మసాజ్ చేసుకొని 1 అవర్ అలానే ఉంచేసేయండి. పేల దువ్వితే దువ్వితే చనిపోయిన పేలు గుడ్లన్నీ పడిపోతాయి. తర్వాత తలస్నానం చేసుకోండి. ఫిఫ్త్ రెమెడీ ఏంటంటే 1 పాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 2-3 కర్పూరం బిళ్ళలను తీసుకొని ఈ విధంగా పొడిగా చేసి వేసుకోవాలి. 4 వెల్లుల్లిపాయలు తీసుకోండి. ఇలా కోర్సుగా దంచుకోవాలి. ఇలా దంచి ఆ ఆయిల్లో వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసి లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఇలా కలుపుతూ వెల్లుల్లి కలర్ మారేంత వరకు వేడి చేసి గ్యాస్ ఆఫ్ చేసి ఫిల్టర్ చేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లో కలుపుతూ ఉంటే వెల్లుల్లిపాయలు కలర్ మారుతాయండి, దాంట్లో ఉండే పోషకాలన్నీ ఆయిల్లోకి వచ్చేస్తాయన్నమాట. దానిలో ఇప్పుడు 2 టీ స్పూన్ల నిమ్మరసం వేసి మిక్స్ చేసుకోండి. ఈ ఆయిల్ని తలకు అప్లై చేసి 2 గంటల పాటు ఉంచుకొని తర్వాత తలస్నానం చేసేయండి. మీరు కావాలంటే నైట్ అప్లై చేసుకొని టవల్తో కవర్ చేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి తలస్నానం చేసుకోవచ్చు. ఒక్క పెయిన్ కూడా ఉండదు. వెల్లుల్లిలో ఉండే స్మెల్ వలన అన్నీ చనిపోతాయండి పేలు. ఇలా వారానికి 2 సార్లు చేసుకుంటే ఇంకా పేలు అనే సమస్య రాకుండా ఉంటుంది ఫ్యూచర్లో. 6th రెమెడీ ఏంటంటే 1 వేపాకులను తీసుకోండి. ఫ్రెష్ అయితే ఇంకా బాగుంటుంది. ఇది 1 రోజు ముందరే తెచ్చిపెట్టుకున్నామండి. ఇవి ఈ ఆకులను బాగా కడిగి తుడిచి తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత కొంచెం వాటర్ వేసి జ్యూస్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసి పెట్టుకోండి. 1 బౌల్లో 2 టీ స్పూన్ల కొబ్బరి నూనె వేసుకోవాలి. 2 టీ స్పూన్ల వేప జ్యూస్ ఉంది చూడండి, మనం మిక్సీ చేసుకున్నాం కదా, అది వేసుకోండి. 2 బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు జుట్టు కుదుళ్ళకి అప్లై చేసి 1 గంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.
ఇవన్నీ చాలా ఎఫెక్టివ్గా పనిచేసే హోమ్ రెమెడీస్ అండి. మీకు ఏమి అవైలబుల్గా ఉన్నాయో ఆ టిప్ యూస్ చేసుకోవచ్చు. ఒకసారి చేస్తే చాలు, పేలు గుడ్లు అన్నీ చనిపోతాయి. తర్వాత కంటిన్యూస్గా అప్లై చేసుకుంటుంటే మళ్ళీ పేలు రాకుండా ఉంటాయి. మీకు ఈ టిప్స్ నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఈ టిప్స్లో ఏది యూస్ చేశారో నాకు మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.